జనవరి 7 శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము. నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెను. మత్తయి సువార్త 6:3. ఇవ్వడంలో తన ప్రజలు ముందుండాలని ప్రభువైన యేసు ప్రోత్సహిస్తూ అందరికీ కనిపించడానికి ఆచరించే నీతి కార్యాలకు వ్యతిరేకంగా ఆయన హెచ్చరించారు. మత్తయి సువార్త 6:1. దేవుడు మన కోసం చేసిన వాటన్నిటి కోసం కృతజ్ఞత కలిగిన హృదయంలో నుండి పొంగిపొరలే ఆరాధన వ్యక్తీకరణలుగా మన మంచి క్రియలు ఉద్దేశింపబడ్డాయి. గౌరవింపబడాలనే ఆశ లేదా ఎదురుచూపులతో మన సొంత ఔదర్యాన్ని హెచ్చించి చూపించుకోవడం సమస్త ప్రదాత అయిన ప్రభువైన యేసు నుండి మన దృష్టికి మరల్చుతుంది. మనం మంచి ఉద్దేశంతో ఇచ్చినప్పుడు అది దేవునికి తెలుసు. మహిమను, ఘనతను, స్తుతిని ఆయనకు ఇస్తున్నప్పుడు మన ఔదార్యం ప్రేమచేత ప్రేరేపింపబడాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. ప్రార్థన. శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమించడి మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. గడిచిన రాత్రంతయు సుఖమైన విశ్రాంతిని మాకు అనుగ్రహించి మా జీవితాలలో నీవు మాకు దయచేసిన ఈ శ్రేష్టమైన నూతన దినమును బట్టి నీకు వందనాలు. ప్రభువా, ఈ ఉదయమున నీ కృపతో మమ్మలను తృప్తిపరచండి. మేము చేసేటి ప్రతి కార్యములలో, మా బాధ్యతలలో, మా ప్రయాణములలో నీ సహాయమును, సఫలతను మాకు అనుగ్రహించండి. సంవత్సరము అను దయాకిరీటమును పొంది జన్మదినములను జరుపుకుంటున్న బిడ్డలను, వివాహ దినము ఆయా ప్రత్యేకమైన దినములను జరుపుకుంటున్న బిడ్డలను మెండుగా దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, బలహీనులను బలపరచండి. ఆర్థిక ఇబ్బందులలో ఉన్న బిడ్డలకు సమృద్ధిని దయచేయండి. తమ ప్రియులను కోల్పోయి వేదనలో ఉన్న బిడ్డలను ఆదరణ, ఓదార్పు దయచేయండి. ప్రత్యేకంగా ఈ కరోనా వైరస్ తిరిగి ప్రబలుతూ ఉండగా దీనిని సమూల నాశనము చేయమని ప్రార్థన చేయుచున్నాము. ఎందరో ప్రాణములు కోల్పోయారు, వారి కుటుంబాలను ఆదరించండి, బలపరచండి, వారికి ధైర్యపరచండి. ఎందరో ఈ కరోనా బారిన పడి ఆయా హాస్పిటల్స్లో, క్వారంటైన్ సెంటర్స్లో, హోమ్ ఐసోలేషన్స్లో ఉన్నారు, అట్టి బిడ్డలకు క్షేమాన్ని ఇవ్వండి. వారు కోలుకొని సంతోషంతో నిన్ను స్తుతించు భాగ్యముని వారికి దయచేయండి. ప్రభువా, ఈ కరోనా వైరస్ను సమూల నాశనము చేసి మా దేశములకు, రాష్ట్రములకు, మా పట్టణములకు, మా గ్రామములకు, మా సంఘములకు క్షేమాన్ని దయచేయమని, ఈ దినమంతయు మీ చల్లని రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచమని ఈ ప్రార్థన నీ ప్రియ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన సదాకాలము మీకు తోడుగా ఉండి నడిపించి సంరక్షించునుగాక. ఆమేన్.